ఘనమైన దేవునికి గనుడైనటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు శాలేము జీవవాక్కు ప్రియులకు అపొస్తలుల కార్యము 18వ అధ్యాయము ప్రిలరా 7వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రభు మంచి కృపను అనుగ్రహిస్తాడు. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భయభక్తి గల తీతియు యూస్తు అను ఒక నింటికి వచ్చాను. 5వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే ఈ వాక్యము గురించి మనం వివరంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతృత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను అని రాయబడి ఉంటుంది. పౌలు బోధిస్తూ ప్రియ దేవుని బిడ్డలారా, తీతియు యూస్తు అను ఒకనింటికి వచ్చెను. వీళ్ళెవరూ దేవుని యందు భక్తి గల జీవితాన్ని అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళు. కనుక ఈరోజు మనం ఎవరింటికి వెళ్తామన్నాము, విశ్వాసికి అవిశ్వాసికి ఎక్కడ సాంగత్యము, వెలుగుకి చీకటికి ఎక్కడ పొత్తు, నీతికి దుర్నీతికి ఎక్కడ సాంగత్యము అంటాడు పౌలు. అనేక మంది పుల్లరా స్నేహాలు ఎలా ఉంటున్నాయి ఒకసారి ఆలోచన చేద్దాం. ఆత్మీయ జీవితాన్ని సొంతం చేసుకునే నీ భక్తి ఎలా ఉండాలంటే భక్తి కలిగిన వాళ్ళతో సహవాసం కలిగి ఉండాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మనం ఈరోజు ఎవరింటికి వెళ్తా ఉన్నాము? అదినాల్లో పుల్లరా వెనకటి కాలంలో భక్తి కలిగినటువంటి గృహాల్లోకి అడుగు పెట్టేవాళ్ళు. ఎవరి ఇళ్ళకి పడితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటటువంటి స్థితిగతి కాదు. కనుక మనం దేవుని మాటలు వినాలన్నా, ఒక సహవాసంలోకి మనం ముందుకు వెళ్ళాలన్నా, ఒక సహవాస జీవితాన్ని మనం కలిగి ఉండాలన్నా భక్తి కలిగిన వారు ఎక్కడున్నారా అని వెదుక్కుని పుల్లరా వాళ్ళు ఇష్టంగా వాళ్ళ గృహాల్లో నివసించేవారు. భక్తి కలిగిన వారా భక్తి లేకుండా ఉన్నవారా అనే ఒక్కసారి గృహాలను సెచ్చత చేసుకునేవాళ్ళు. భక్తి కలిగినటువంటి జీవితము, భక్తి కలిగినటువంటి విధానము మనం సొంతం చేసుకోవాలి. కనుక అనేక మంది ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి బిడ్డలు గ్రహించలేకుండా ఉన్నారు. మనం ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఉన్నాం, మనం ఎవరింటికి వెళ్ళి కూర్చుంటున్నాం, ఏ మాటలు మనం చెప్పుకుంటున్నాం. ఆదివారం ప్రార్థనకు వెళ్ళి ఆ దేవుణ్ణి మనం సొంతం చేసుకుని ఆ వారమంతా ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకునే స్థితిగతిని వదిలిపెట్టి మందిరంలో ఆయన వాక్యాన్ని చెబుతూ వింటున్నారు, బయటికి రాగానే ఈ చెవులో నుండి వదిలేసేస్తున్నారు. వాళ్ళ జీవితాలు మరలా సాతానుకు సంబంధించినటువంటి జీవితాలుగా కొనసాగుతూ ఉన్నాయి. ఒకసారి అర్థం చేసుకోవాలి, గమనమునకు తెచ్చుకోవాలి. ఎందుకంటే జ్ఞానేంద్రియములను దేవుడు మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించిన దేవుడు పరిశీలన చేస్తాడు. ఆయన మంచివారిని చెడ్డవారిని ఆయన చూచుచూ ఉండెను. ఈరోజు పౌలు లాంటి ఒక మంచి స్థితిగతిని మనం సంపాదించుకుని ముందుకు వెళ్ళగలిగితే పుల్లరా తప్పకుండా అక్కడ దేవునికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వగలుగుతాం. కానీ అపవాదిని మనం పోషించలేం. దేవుని బిడ్డల దగ్గర దేవుడే ఉంటాడు, సాతాను బిడ్డల దగ్గర సాతాను ఉంటాడు. మనం ఎవరమే దేవుని కలిగినటువంటి బిడ్డలమా కాదని ఒకసారి పరిశీలన చేసుకుని మన ఆత్మీయత జీవితాన్ని భక్తి కలిగిన వారితో మనం పంచుకొని ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనే ఒక అవగాహన మనం కలిగి ముందుకు వెళదాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక.